నోటి దుర్వాసన, చిగుళ్ల నుండి రక్తం వస్తుందా, చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జిఫ్ఫుమంటున్నాయా, పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్ పేస్ట్. నోటి దుర్వాసన, చిగుళ్ల నుండి రక్తం వస్తుందా, చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జిఫ్ఫుమంటున్నాయా, పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్ పేస్ట్. యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. ఓల్డ్ లెప్రసీ డే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మరి మనందరికీ తెలుసు, లెప్రసీ అంటే ఆంగ్లంలో అనే పదం, తెలుగులో అయితే కుష్టువ్యాధి అని మనందరం అంటుంటాం. మరి ఆ ఓల్డ్ లెప్రసీ డే గురించి మనతో మాట్లాడడానికి నెల్లూరు ఏసు సుబ్బారెడ్డి మెడికల్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీమతి డాక్టర్ రాజమ్మ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఆ విశేషాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం. చెప్పండి మేడం, ఓల్డ్ లెప్రసీ డే అంటే ఏంటి, దాని గురించి వివరాలు. ఓల్డ్ లెప్రసీ డే అనేది ఫస్ట్ మొట్టమొదటిసారిగా 1954 రౌస్ పల్లోరెస్ అనే ఫ్రాన్స్ కార్యకర్త, ఈయన మొట్టమొదటిసారిగా ఓల్డ్ లెప్రసీ డేని స్టార్ట్ చేశారు. ఈయన ఓకే, ఈయన మొట్టమొదటిగా స్టార్ట్ చేసింది ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద లెప్రసీ కానీ, అది కానీ కుష్ఠవ్యాధి కానీ, లేదా దీనికి ఇంకొక పేరు హ్యాన్సన్స్ డిసీజ్ అంటారు, ఈ మూడుని ఒకటి దాన్ని మన తెలుగులో కుష్ఠవ్యాధి. ఇదిని ఎలా ఉంటుంది, ఆ వ్యాధి అలా ఎలా వస్తుంది, ఈ వ్యాధిగ్రస్తులు అవగాహన ఎలా ఉంది, ఈ వ్యాధి వల్ల ఉండే ప్రజలలో వాళ్ళకి ఈ సంఘంలో ఎటువంటి కళంకం అంటే స్టిగ్మా ఎలా ఉంది, అసలు వ్యాధి వైపున అవగాహన ఎలా ఉంది, ఇది ఒక రకంగా ఒక పాపమా లేక ఒక వ్యాధ, లేదా దీనివల్ల మిగతా వాళ్ళకి ఏదన్నా అవలక్షణాలు వస్తాయా, మిగతా వాళ్ళలో భయభ్రాంతుల్ని తొలగించడానికి మొదటగా ఈయన ప్రయత్నం చేశారు. ఎలా ప్రయత్నం చేశారంటే, ఈ సోషల్ స్టిగ్మా తర్వాత డిగ్నిఫైడ్ లైఫ్ ఆఫ్ ద పేషెంట్స్ ఆఫ్ ద లెప్రసీ అంటే వాళ్ళకి గౌరవం కలిగించడానికి, తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ అంటే వాళ్ళకి వ్యాధిగ్రస్తులకి చికిత్స అందరితో సమానంగా, అందరి పేషెంట్తో సమానంగా, వీళ్ళకు కూడా సమానత్వం, మన సంఘాల సమానత్వం కోసం స్టిగ్మా లేకుండా, కళంకం లేకుండా ప్రజలందరితో కలిసిమెలిసి తిరగడానికి. తర్వాత ఈ వ్యాధి వల్ల ఒక పాపం వల్ల వచ్చే వ్యాధి కాదు, ఇది మామూలు వ్యాధి, అందరికీ మామూలుగా జలుబు దగ్గు వచ్చినట్టే ఇది కూడా ఒక వ్యాధి అనే సంగతి అందరి ప్రజలందరికీ తెలియచేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ఒక వరల్డ్ లెప్రసీ డేని స్టార్ట్ చేశారు. మరి జనరల్గా మనం సమాజంలో మీరు అన్నట్లుగా ఈ వ్యాధి వచ్చిన వాళ్ళని ఒక చిన్న చూపు చూడడం, వాళ్ళని సమాజం నుంచి దూరంగా పెట్టడం, ఏదైనా పూర్వజన్మలో పాపం చేశారు చేయబట్టే ఈ జన్మలో ఈ వ్యాధి వచ్చింది అని చెప్పి అప్పట్లో అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడైతే దాని మీద చాలా వరకు మన ప్రభుత్వం కానీ ఇతర పెద్దలు కానీ దాన్ని అవగాహన చేసి అసలు ఆ వ్యాధి ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, వస్తే లక్షణాలు అనే విషయాన్ని కనిపెట్టారు. దాని గురించి కాస్త చెప్పండి మేడం. ఇది ఒక హిస్టరీ తీసుకుంటే ఈ లెప్రసీ అనేది ఎలా వచ్చింది, ఈ లెప్రసీ అనేది లెప్ర అనేది ఓడు, ఈ ఓడు గ్రీక్ ఓడ్ అనమాట. గ్రీక్ ఓడ్లో లెప్ర అనేది అంటే స్కేలీ స్కిన్ కండిషన్స్, స్కేలీ కండిషన్ అంటే మనకు పొట్టు పొట్టుగా వచ్చే చర్మ వ్యాధులు అన్నీ కలిపి స్కేలీ స్కిన్ వ్యాధులు అంటారన్నమాట. యాక్చువల్గా ఇదే రాంగ్ ఫినామినన్, దీన్ని లాటిన్లో తర్జుమా చేసిన వాళ్ళు. యాక్చువల్గా వాళ్ళ ఉద్దేశం గ్రీక్ వాళ్ళు అంటే ఎలిపింటియాసిస్, వాళ్ళు ఏంటంటే ఈ లెప్రసీ వ్యాధి ఎలిపింటియాసిస్ అనుకున్నారు కానీ అది తప్పు అనమాట. ఇది యాక్చువల్గా లెప్రసీ అనేది స్కేలీ స్కిన్ డిసీజ్ అని చెప్పి ఆ మీనింగ్ని వాళ్ళు అపోహగా మార్చుకున్నారు. ఫస్ట్ దీన్ని మా భారతదేశంలో ఒక ఆరిజిన్, ఫస్ట్ ఆరిజిన్ ఇన్ ఇండియా అని అంటారన్నమాట. మన భారతదేశంలో దీని ఈ కుష్ఠవ్యాధిగా పుట్టుక. ఓకే, దీన్ని మన పురాతన వేదాల్లో అధర్వణ వేదంలో ఫస్ట్ దీని గురించి మనకు విస్తృతంగా చర్చించారు. దాదాపు ఫస్ట్ మన భారతదేశంలో 4000 సంవత్సరం అప్పుడు మన హర్యానా ఇక్కడ బదల అనే దగ్గర అక్కడ ఒక స్కల్ నుంచి మన లెప్రసీ డిసీజ్ని ఫస్ట్ కనుక్కున్నారు 4000 సంవత్సరంలో. దాదాపు 3500 సంవత్సరంలో ఈజిప్ట్ వాళ్ళు ఒక రిటర్న్ అంటే వ్రాతపూర్వకంగా ఆధారితంగా దీని వ్యాధి కుష్ఠవ్యాధి ఉంది అనే సంగతి మనకు ప్రస్తావించారు. కాబట్టి మనకు దాదాపు 4000 సంవత్సరం కింద నుంచి మనకు కుష్ఠవ్యాధి అనేది ఉంది, మన పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ కుష్ఠవ్యాధి సంగతి మనకు చెప్తూనే ఉంటారు.
రాస్తూనే ఉంటారన్నమాట. ఇది మనకు ఇండియా నుంచి ఎలా వ్యాప్తి చెందింది, ముఖ్యంగా ఇది ఆసియా, సౌత్ ఏషియా, ఆఫ్రికన్ కంట్రీసెస్లో కామన్గా దీన్ని ఉంది. ఇది ఎలా మిగతా దేశాలకి వ్యాప్తి చెందింది, ట్రేడ్ మామూలు వ్యాపార వల్ల. తర్వాత అలెగ్జాండర్ అనే ఆయన దండెత్తినప్పుడు దీన్ని మిగతా దేశాలకు వ్యాప్తి చెందిన ఒక కారణం లాగా మనకు భారతదేశం మనం ఇతర కంట్రీస్కి వ్యాప్తి చెందిందని అని ఒక హిస్టరీ అలెగ్జాండర్ ద్వారా వచ్చిందని ఒక మనకు బుక్స్లో మనకు చెప్తారన్నమాట. ఓకే, థియరిటికల్ బుక్స్లో మనకు ఇలా హిస్టరీలో మనం చెప్తారు ఇదంతా. తర్వాత ఇంతకుముందు ట్రీట్మెంట్ ఇలాగ స్కేలీ స్కిన్ కండిషన్స్ అని చెప్పి అలాగే ట్రీట్మెంట్ ఇచ్చుకునేవాళ్ళు. మనకు ఫస్ట్ దీనికి ట్రీట్మెంట్ అంటూ లేదు అనేది ఫస్ట్ వీళ్ళందరినీ పురాతన కాలంలో ఏం చేస్తారంటే కుష్టియాది వచ్చి అనగానే వాళ్ళని బతుకుండగానే పాతి పెట్టేస్తామంట. అంటే చనిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు, ఆ వ్యాధి రాగానే బతుకుండా వాళ్ళని చంపేసేవాళ్ళు, పూజ చేసేవాళ్ళు. అయ్యో, ఇది పురాతన కాలంలో అట్లా చేసేవాళ్ళు అప్పట్లో. ఎందుకంటే ఈ వ్యాధి వచ్చినా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో మీద వంశపారూప్యంగా వస్తుంది కాబట్టి వీళ్ళు ఎవరితో కలవకూడదు, వీళ్ళ పాలని ఎవరు వివాహాలు చేసుకోకూడదు, వీళ్ళ వల్ల సమాజం అంతా చెడిపోతుంది, వీళ్ళ వల్ల ఒక పాపులు వీళ్ళు పాప చేసిన తర్వాత వీళ్ళకి వస్తుంది కాబట్టి అంటు వ్యాధి. ఇది ఒక భయంకరమైన అంటు వ్యాధి కాబట్టి వీళ్ళు రాగానే బతుకుండగానే పూడ్చిపెట్టారు. అంత సివియర్గా అంత పురాతన కాలంలో ఆలోచించేవాళ్ళు, మహాపాపం చేస్తే కానీ ఈ కుష్టి వ్యాధి అనేది రాదు, ఆ కుష్టి వ్యాధి వాళ్ళు చూస్తేనే వాళ్ళకి మనకు పాపం చుట్టుకుంటుంది కాబట్టి వాళ్ళని బ్రతుకుండగానే పూడ్చిపెట్టేవాళ్ళు. చనిపోయిన తర్వాత పూడ్చిపెట్టేవాళ్ళు కాదనమాట. తర్వాత దేవుడు మనం శపిస్తాడు, వాళ్ళతో మాట్లాడినా వాళ్ళు తాకినా మనం దేవుడు శపిస్తాడు, మన దేవుడు శిక్షిస్తాడు అనే మూఢనమ్మకాల్లో ఉండేవాళ్ళు. తర్వాత వీళ్ళకి ట్రీట్మెంట్ ఏవి కన్నా వాళ్ళు బయటకు వదిలేసేవాళ్ళు. తర్వాత 600 BC సుశ్రుత సంహిత, మన ఇండియన్ ధన్వంతరి, ఆయన ఫస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు. ఆయన దీన్ని ఈ పేరుని కుష్ట, లేకపోతే కుష్ట ఆయన పేరు పెట్టి కుష్ట. కుష్ట అంటే మీనింగ్ ఏంటంటే ఈటింగ్ అవే, ఇంత సాంస్క్రిట్ వర్డ్ అంట కుష్ట. తర్వాత కుష్టం అంటే ఒక హెర్బ్, ఒక మూలిక. దాన్ని దేనికి వాడతారంటే మనకు క్షయకి, ఈ కుష్టి వ్యాధికి నివారించడానికి దాంట్లో ఒక మూలికలాగా వాడతాం. దాన్ని అంతే కుష్టం, కుష్ట. దాని నుంచి మన కుష్టి వ్యాధి అనే పేరు వచ్చింది. ఈయన మొట్టమొదటిసారిగా ఈ లెప్రసీ పేషెంట్, కుష్టి వ్యాధి పేషెంట్లకి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఈ ట్రీట్మెంట్ అంటే ఒక ఆయిల్ ప్రిపేర్ చేశారు, దాని చాలముగ్ర ఆయిల్. దాన్ని ఆల్మోస్ట్ మనకు రీసెంట్ 1840 అది వరకు మనకు సల్ఫోన్స్ డ్రగ్స్, మన అలోపతి మెడిసిన్ వచ్చేదాకా ఆ ట్రీట్మెంట్ వాడేవాళ్ళమాట. ఆ ఒక చెట్టు చాలముగ్ర ఆయిల్ అనే చెట్టు నుంచి ఒక ఆయిల్ ప్రిపేర్ చేశారు, చాలముగ్ర ఆయిల్ ఇంజెక్షన్స్. ఈ ఇంజెక్షన్స్ని ప్రతి పేషెంట్కి ఇచ్చి ఈయన ట్రీట్మెంట్ చేసేవాళ్ళమాట. ఈ కాబట్టి ఫస్ట్ ట్రీట్మెంట్ ఇన్ ఇండియా వచ్చి మనకు ఆయనే సుశ్రుత సంహిత, ఆయన ధన్వంతరి గారు ఈయనకి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇది మన హిస్టరీ ప్రకారం ఇదంతా జరుగుతుంది అన్నమాట. యాక్చువల్గా తర్వాత ఈ వ్యాధికి ఎలా వస్తుంది అనే కారణం కనుక్కునేది ఒక నార్వేజియన్ ఫిజిషియన్. ఆయన నార్వేజియన్ ఫిజిషియన్ ఇన్ 1873లో ఆయన ఇది ఒక బ్యాక్టీరియా, మైకో బ్యాక్టీరియా లెప్రే అనే బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది అని కనుక్కున్నాడు. ఆయన పేరు గెర్హార్డ్ హెన్రిక్ ఆర్మర్ హ్యాన్సన్స్, అందుకని ఆయన పేరుతో దీన్ని హ్యాన్సన్స్ డిసీజ్ అని పేరు వచ్చిందంట. సో హ్యాన్సన్స్ డిసీజ్ ఆయన పేరుతో వచ్చింది. ఆయన ఫస్ట్ మనకు బ్యాక్టీరియా ఆయన కల్చర్ చేశారంట, బయట దానికి ప్రొడ్యూస్ చేశారు. ఆయన కృషి వల్ల ఈయన యంగ్ నార్విజియన్ ఫిజిషియన్ ఈయన కనుక్కున్నాడు ఈ బ్యాక్టీరియా. కాబట్టి ఇది ఒక భయంకరమైన వ్యాధి, ఇది మామూలు అంటువ్యాధి, మామూలు బ్యాక్టీరియాలో వచ్చి అంటువ్యాధిని అప్పుడు ప్రపంచానికి తెలియజేశారు. మరి మనం అనుకున్నట్లుగా అది గత చరిత్ర నుంచి వస్తుంది, మరి ఇంత దూరం అది ప్రయాణించుతుంది కదా. మీరు చెప్పినట్టు ఈ డాక్టర్స్ శాస్త్రవేత్తలు దాన్ని కనుక్కున్నారు, అప్పటి నుంచి ఆ వ్యాధి ప్రాపకం అంటే ఆ వ్యాప్తి ఎలా ఉండేది? ఇది మామూలుగా మన మనుషుల వల్లనే ఉంటుంది అనమాట. మనుషుల్లోనే ఒక మనిషి నుంచి ఒక మనిషికి వ్యాప్తి చెందుతుంది. ఈ సంక్రమణ అనేది మామూలుగా చాలా రకాలు ఉంటుంది అనమాట. దీని డ్రాప్లెట్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఏరోజల్ వల్ల అంట, మనం గాలి పీలిస్తే వచ్చే వ్యాధి ఇది. దీన్ని డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్ అంటారు, రెస్పిరేటరీ ట్రాక్ట్ వల్ల వస్తుందంట. ఇప్పుడు మన నేసల్ మ్యూకోజా, మన సెక్రిషన్స్ వస్తాయి నోరు ద్వారా కానీ ముక్కు ద్వారా కానీ, సెక్రిషన్లో మనకు విందులు, చుక్కలు, ఈ చుక్కల వల్ల మనకు గాలి వ్యాప్తి చెంది మన ఆ చుక్కలు మనం పీలిస్తే, ఇన్హేల్ చేస్తే అప్పుడు ఈ వ్యాధి వస్తుంది. ద మోస్ట్ కామనెస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్, కామనెస్ట్ ట్రాన్స్మిషన్ అది సంక్రమణ అనేది దీనివల్ల వస్తుందన్నమాట.
ఇది 90% దీనివల్లే వస్తుంది ఫస్ట్. కాబట్టి ఎవరెవరంటే మనకు కాంటాక్ట్ ఉండేవాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, వైఫ్ కానీ, పిల్లలు కానీ, అదర్ మిగతా మెంబర్స్ కానీ, ఎవరంటే దీర్ఘకాలికంగా ఒకసారి ఇలా కూర్చోగానే మనం మాట్లాడుకుంటే రాదు. మీరు నేను ఇట్లా కూర్చొని మనం మాట్లాడితే ఒక నాకు ఇన్ఫెక్షన్ అయితే మీకు రాదు. ఒకవేళ మీరు దగ్గరగా ఉన్నా, పక్కన కూర్చున్నా, చేతులు పట్టుకున్నా, మనం కలిసి భోజనం చేసినా రాదు. దీనికి ఎందుకని రాదు, ఇది దీర్ఘకాలిక వ్యాధి, దీర్ఘకాలిక అంటూ వ్యాధి అంటారన్నమాట. ఎక్కువ కాలం దీర్ఘకాలిక అంటూ వ్యాధి ఎందుకు అంటారంటే ఇంక్యుబేషన్ పీరియడ్ ఇస్ లాంగెస్ట్. ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే మన ఇన్ఫెక్షన్, మన బాడీలో ఇన్ఫెక్షన్ వచ్చి మనకి వ్యాధి లక్షణాలు బయటపడే టయాన్ని మనం ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. ఈ ఇంక్యుబేషన్ పీరియడ్ ఒక్కొక్క డిసీజ్కి ఒక్కొక్క టైం ఉంటుంది. ఇప్పుడు మామూలుగా జలుబు, దగ్గు వీటికి ఒక 2 weeks ఉంటుంది. అంటే మనకి ఇన్ఫెక్షన్ వచ్చి మనం రావాలంటే 2 weeks పడుతుంది. అట్లా ట్యూబర్క్లోసిస్, అట్లా సిఫిలిస్, అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. కానీ దీనికి మాత్రము మ్యాక్సిమం 1 to 20 years బ్రాడ్ లెంగ్త్ ఇస్తారన్నమాట. కాబట్టి యావరేజ్ వచ్చి 3-5 to 7 years. కాబట్టి ఈ ఆయన ఆల్రెడీ వచ్చి ఉంటుంది దానికి. కాకపోతే ఆయన బయటపడడానికి 1 సంవత్సరం పడవచ్చు, 2 సంవత్సరాలు పడవచ్చు, 7 సంవత్సరాలు పడవచ్చు, 20 సంవత్సరాలు పడవచ్చు, లేదా 20 సంవత్సరాల పైన కూడా రావచ్చు. కాబట్టి ఇంక్యుబేషన్ పీరియడ్ లాంగ్ ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా వాళ్ళకి లక్షణాలు రావు. కాకపోతే ఈ పేషెంట్ ఆల్రెడీ ఇన్ఫెక్షన్ వచ్చింటుంది కాబట్టి మన పక్కన వాళ్ళకి అంటించే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందువలన దీని మెయిన్ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ కాబట్టి మిగతా మౌడ్ రెస్పాన్స్ అంటే ఫస్ట్ నేజల్, అంటే నేజల్ మ్యూకస్ మెంబ్రేన్ పొరలు. ఈ వ్యాధి ఏదైనా రాస్తుంది అంటే ఎరోజల్, GI10, గ్యాస్ట్రో ఇంటెస్టల్, తర్వాత స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్, తర్వాత మదర్ టు చైల్డ్, తర్వాత బ్రెస్ట్ మిల్క్, తర్వాత ట్రామా, వీటన్నిటి వల్ల వచ్చే అవకాశం ఉండొచ్చు అంటారు. కానీ పర్మనెంట్గా గ్యారంటీ వచ్చేది మాత్రం ఎరోజల్ అన్నమాట, డ్రాప్లెట్, ఈ చుక్కల వ్యాధి, ఈ చుక్కల వల్ల మాత్రమే వస్తుంది. వీటన్నిటికి నాట్ ఇట్ ప్రూవ్డ్, ఇదంతా ఇప్పుడు ప్రూవ్ చేయలేదు. కాకపోతే రావచ్చు అనే ఉద్దేశం మాత్రం ఉంటుంది. మన షీకోవర్ రూట్, మన కంటామినేట్, మనం ఏదన్నా వాళ్ళ దీనివల్ల కంటామినేట్ అయిన ఫుడ్ తీసుకున్నా వస్తుంది. తర్వాత బ్రెస్ట్ మిల్క్లో కూడా మనకి ఈ వ్యాధి బ్యాక్టీరియా ఉండొచ్చు. తర్వాత మదర్ టు ఫీటస్, ఈ మదర్ నుంచి బేబీస్ కూడా వచ్చే అవకాశం ఉంటుందంట. తర్వాత నీడిస్, ఒకళ్ళు ఆ వ్యాధి గొసలికి నీడిస్. తర్వాత ఆక్టోపస్ బర్డ్, అంటే కీటకాలు ఉంటాయి కదా, ఆ బొద్దింకల కీటకాలు, ఆ కీటకాల వల్ల కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ వీళ్ళకి స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్, అంటే డైరెక్ట్ కాంటాక్ట్ వల్ల రాదు. ఇప్పుడు వాళ్ళకి ఏదన్నా సేర్ ఒక పస్ డిశ్చార్జెస్, ఏదైనా అల్సర్స్ ఉండి, మనకు ఏదైనా కట్స్ ఉండి, ఒకవేళ వాళ్ళు దీనికి తగిలినప్పుడు అప్పుడు అవకాశం ఉంటుంది. మామూలు వాళ్ళకి చర్మం నార్మల్ ఉండి, మనకు చర్మం నార్మల్ ఉంటే కాంటాక్ట్ వల్ల రాదు. స్కిన్ కాంటాక్ట్ వస్తుంది కాబట్టి చాలా తక్కువ పాలు. ఇవంతా కన్ఫర్మేషన్ కాదు, కన్ఫర్మేషన్ ఓన్లీ మనకు ఏ రోజులు మాత్రమే. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, జీటీ రోడ్, నెల్లూర్. మరి ఈ వ్యాధి మనకి ఆ లక్షణాలు ఎలా బయటపడతాయి? మనకి ఒక 20 ఏళ్ళ దాకా పీరియడ్ ఉంది, అది వచ్చిందని తెలుసుకోవడానికి ఆ లక్షణాలు ఎలాంటివి? మామూలుగా ఈ వ్యాధి బ్యాక్టీరియా ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ నుంచి మనకు నోస్లో నుంచి డ్రాప్లెట్ పోయిన తర్వాత ఆల్వలర్ మన లంగ్లో నుంచి బ్లడ్లో పోతుంది, బ్లడ్లో నుంచి కూలర్ పార్ట్స్ ఎక్కువ దానికి బాగా. ఈ బ్యాక్టీరియా ఏంటంటే ఇంట్రాసెల్యులర్ బ్యాసిల్ అనమాట, మన సెల్ లోపల ఉంటుంది అది, ఆ బ్యాక్టీరియా లక్షణాలు. తర్వాత 37 degrees కన్నా తక్కువ ఉండేలా బాగా పెరుగుతుంది అది. తర్వాత మనకు మనిషి అవయవాలన్నీ పెరుగుతుంది, జంతువుల్లో పెరగదు, ఒక కొన్ని జంతువులు ఆర్మిడీల్లో, కొన్నిటి మాత్రమే పెరుగుతుంది. కాబట్టి యానిమల్ లెప్రస్ అనేది రాదు, మామూలుగా ఉండదు. తర్వాత ఈ హ్యూమన్ బీయింగ్స్లో ఎక్కడెక్కడ మన కూలర్ పార్ట్స్, టెస్టిస్, మ్యూకస్ మెంబ్రేన్స్, ఐస్, వీటిల్లో ఎక్కువ వృద్ధి చెందుతుంది అన్నమాట ఇది. అందుకని ఈ బ్యాసిల్కి ఎక్కడ మనకు ఫ్రీగా ఉంటుందో ఎక్కువ ఇది దెబ్బతినేది స్టార్టింగ్ ఏంటంటే నాడీ వ్యవస్థ, నాడీ కణజాలం మీద ముందు స్టార్ట్ అవుతుంది, ఎఫెక్ట్ అవుతుంది. సో నాడీ కణ వ్యవస్థ నుంచి, ఆ నాడీ కణ వ్యవస్థ నుంచి ముందుగా అది పెరిఫరల్ నర్వ్స్ ఉంటాయి, పరిధి మనకి పెరిఫరీ ఉంటుంది అన్నమాట నర్వ్స్, పరిధి నాడీ వ్యవస్థ ఉంటుంది, దాన్ని మాత్రమే ఎక్కువ ఫస్ట్ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి ఆ నాడీ వ్యవస్థ అది ఎక్కడెక్కడ సప్లై చేస్తుందో, సెన్సేషన్ సప్లై చేస్తుంది, మజిల్ సప్లై చేస్తుంది, దానివల్ల అవంతా దెబ్బతింటాయి. తర్వాత చర్మంలో తెల్ల మచ్చలు రావడం, తర్వాత మ్యూకస్ మెమరీ, తర్వాత దానివల్ల కళ్ళు,
తర్వాత ప్రతి అవయవం అన్ని అవయవాలు కూడా దెబ్బతిన్న అవకాశం ఉంటుంది. కాబట్టి స్టార్టింగ్ ఎలా తెలుసుకోవాలంటే మచ్చలు పందిని ప్యాచెస్ అంటారంట. ఇది యాక్చువల్గా తెల్ల మచ్చల వ్యాధి, ఇంతకుముందు తెల్ల మచ్చల వ్యాధి. కానీ మామూలు అన్ని తెల్ల మచ్చలు కూడా కుష్టి వ్యాధి కాదు, మెయిన్గా తెల్ల మచ్చలు. మామూలుగా బాగా తెల్లగా ఉండే వాళ్ళలో రంగు మార్పుడు, ఒక బాగా నల్లగా ఉండేలో లేత రంగు మచ్చలు ఉంటుంది. ఇప్పుడు మామూలుగా మనకు బాగా తెల్ల మచ్చలు అంటే బొల్లి వ్యాధి కింద వెళ్ళిపోతుంది. బాగా తెల్ల మచ్చలు అంటే బాగా తెల్లగా మనకు పౌడర్ లాగా ఉంటుంది అనమాట, సున్నం వేసినట్టు తెల్లగా ఉంటే అది విటిలుగా కింద వెళ్తుంది. అది కూడా మనకు ప్యాచెస్ బ్రైట్గా ఉంటుంది. కానీ ఇది ఓన్లీ లేత రంగు, లేత రంగు మచ్చలు. డార్క్ కూడా లేత రంగు, రోజా కలర్, లేత కలర్, లైట్ లైట్ పింక్ కానీ, లైట్ రోజ్ కానీ, లైట్ వైట్ కలర్ కానీ, క్రీమ్ కలర్, అది క్రీమ్ కలర్. అలాగా లేత రంగు మచ్చలు కానీ, ముదురు రంగు మచ్చలు కానీ, ఎర్ర రంగు మచ్చలు కానీ, ఎరుపు కూడా రావచ్చు, తెల్లగానే రావచ్చు. కానీ ఈ మచ్చలతో పాటు ఏం కావాలంటే ముందు స్పర్శ అనేది తీయకుండా పోతుంది. మన సెన్సేషన్స్ తగ్గి ఉంటాయి, తగ్గడం కానీ పూర్తిగా మనకు తెలియకుండా పోవడం. అంటే ఆ మచ్చ మీద మనకి సెన్సేషన్ ఉండదు, స్పర్శ ఉండదు, స్పర్శ ఉండదు, స్పర్శలేని మచ్చలు. ఓకే, మెయిన్ ఈ అవగాహన అనేది మెయిన్, స్పర్శలేని మచ్చల అవగాహన, దానికోసం ఈ ప్రోగ్రామ్స్ అని చేస్తారన్నమాట. కాబట్టి ఎప్పుడైనా మన శరీరం మీద మచ్చలు వచ్చినప్పుడు స్పర్శ ఉందా లేదా దాన్ని బట్టి మనకి ఇది లెప్పటి సాగు కాదా చూసుకుంటారు. తర్వాత నరాలు వాపు, నరాలు ఉబ్బడం, వాయడం, మనకు చేతులు కాళ్ళు తిమ్మిరిగా రావడం, తర్వాత జలధరించినట్టు ఉండడం, టింగ్లింగ్ సెన్సేషన్ ఇలా ఉండడం, తర్వాత ముద్దుబారిపోవడము, చర్మం అంతా ముద్దుబారిపోవడము, ఇవి మామూలు కామన్ లక్షణాలు, ఫస్ట్ స్టార్టింగ్ లక్షణాలు ఇవంతా. దీన్ని కార్డినల్ సైన్స్ వచ్చి డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు మనకు ఒక మూడు కార్డినల్ సైన్సెస్ చెప్తారనమాట. మనకు పేషెంట్లు ఎప్పుడు మనకు ఇది వ్యాధి వచ్చింది అని తెలుసుకోవాలి. సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది పేషెంట్ అని వాళ్ళు అవగాహన చెప్తామంట. దాంట్లో ఒక 10 చెప్పానమాట. దాంట్లో ఈ 10లో ఏంటంటే ఫస్ట్ తెల్ల మచ్చలు కానీ, ఎర్ర మచ్చలు కానీ, ఇటువంటి రంగు మచ్చలు కానీ శరీరం మీద చిన్నవి కానీ పెద్దవి కానీ, ఒకటి కానీ ఎక్కువ కానీ శరీరం మీద ఎక్కడన్నా మచ్చలు రావచ్చు. ఈ మచ్చలు ఉండి తర్వాత ఇవి పెరుగుతూ ఉండి ఈ మచ్చల మీద స్పర్శ అనేది లేకుండా పోవడము, తర్వాత వాళ్ళు ఆ స్పర్శ మీద, స్పర్శ అంటే మనం తాకడం, తర్వాత నొప్పి లేకుండా ఉండడం, తర్వాత మనకు వేడి చల్లదం ఏది తెలియకుండా పోవడం, ఈ సెన్సేషన్స్ ఆ మచ్చల మీద లేకుండా పోవడం ఒకటి, తర్వాత మనకు నరాలు వాపు రావడం ఒకటి, తర్వాత కాళ్ళు తిమ్మిర్లు రావడం, చేతులు తిమ్మిర్లు రావడం, తర్వాత కాళ్ళు చేతులు వంకర్లు పోవడం, తర్వాత మనకు తెలియకుండానే గాయాలు అవడం. ఇప్పుడు గాయాలు కానీ పుండ్లు కానీ మనకు మావు నొప్పి ఉంటుంది, కానీ ఈ వ్యాధి గ్రస్తులకి నొప్పి లేని గాయాలు, నొప్పి ఉండదు. ఓకే, ఇప్పుడు వాళ్ళు వేడి వస్తువు పట్టుకుంటే వాళ్ళకి వేడి తగలదు, వాళ్ళు ఎండలా నడిస్తే ఎండ తగలదు, వాళ్ళకి చల్లగా పట్టుకుంటే చల్లదని తెలియదు. ఓకే, వాళ్ళు మనకు దెబ్బ తగిలినా మనకు నొప్పి వస్తే వాళ్ళకి నొప్పి రాదు, టోటల్గా బ్లాక్ అయిపోతుంది స్పర్శ, స్పర్శ అనేది తెలియదు. కానీ కొంతమందికి కొంచెం తెలుస్తుంది, పూర్తిగా తెలియకపోకుండా కొంచెం తెలుస్తుంది, కొంత స్టేజ్లో ఒక స్టేజ్లో ఉన్నట్టు. పూర్తిగా ఉండేటప్పుడు పూర్తిగా తగ్గి తెలియకుండా పోతుంది, ఎర్లీ స్టేజ్ అంటే కొంచెం తగ్గుతూ వస్తుంది, తగ్గుతూ తగ్గుతూ వచ్చి పూర్తిగా మాయమైపోతుంది నొప్పి అనేది, అసలు తెలియకుండా పోతుంది, స్పర్శ తెలియకుండా పోతుంది, టోటల్గా ముద్దు పడిపోతుంది, టోటల్గా ముద్దు పడిపోతుంది. అందుకని ఎర్లీ స్టేజ్ ఇంపార్టెంట్ అంటారు. కాబట్టి ఇలా మచ్చలు, మచ్చల మీద స్పర్శ లేకుండా పోవడం, తర్వాత పుండ్లు తెలియకుండా రాకడం, తర్వాత బొబ్బలు, మనకు మామూలు కాలితేనే బొబ్బలు వస్తాయి, కానీ ఈ లెప్రసీ పేషెంట్లు ఏంటంటే కాలిన బొబ్బలు వస్తాయి వేళ్ళ మీద, చేతుల మీద, కానీ దానికి ఏం గాయాలు అవసరం లేదు. అంటే దాంట్లో స్పాంటేనియస్ బ్లిస్టరింగ్ అంటారన్నమాట. అలా వచ్చినా అది కుష్టి వ్యాధి కింద తీసుకోవాలి. తర్వాత అరికాళ్ళు, అరిచేతులు పుండ్లు ఉంటాయి, వాళ్ళు తెలియకుండానే పుండ్లు ఉంటాయి, అంటే నొప్పి ఉండదు, బాధ ఉండదు, ఏమి ఉండదు వాళ్ళకి అలా వచ్చినా కూడా. తర్వాత ఏదన్నా సరే మచ్చలు, నొప్పి లేని మచ్చలు కానీ, పుండ్లు కానీ, అరికాళ్ళ మీద గాయాలు కానీ, తర్వాత కళ్ళు గట్టిగా మూసుకోలేకపోవడం, వాళ్ళు ఇది ల్యాక్ ఆఫ్ థమ్స్ అంటారన్నమాట, కళ్ళు గట్టిగా మూసుకోలేరు, అంటే నిద్రపోవడానికి కళ్ళు కళ్ళు మూసుకోలేరన్నమాట, మూతల పడు, కళ్ళు తెచ్చుకొని ఉంటారు. ఆ లక్షణాలు ఉన్నా ఇవన్నీ అంటే వాళ్ళు చూసుకుంటా ఉండాలన్నమాట. ఇలాంటి లక్షణాలు ఉన్నాయి అనుకున్నప్పుడు మిగతా సిస్టమిక్ ఇవన్నీ ఎర్లీ స్టేజ్, ఒక లెప్రమాటిస్ లెప్రస్ అని ఇంకా కొంచెం వేరే వ్యాధి ఉంటుంది, దానివల్ల ఇంకా చాలా లక్షణాలు ఉంటాయి. కొంతమంది కాళ్ళు చెప్పులు జారిపోతుంటాయి అన్నమాట, చెప్పులు పట్టుకోలేదు. ఫస్ట్ మనకు పేషెంట్ వచ్చినప్పుడు అమ్మ నా కాళ్ళు జారిపోతుండే, చెప్పులు పట్టుకోలేకపోతున్నా అంట,
తర్వాత పనులు చేసుకునేటప్పుడు వాళ్ళకి వస్తువులు జారిపోవడం చేతుల నుంచి, తర్వాత అప్పుడప్పుడు కాళ్ళు చేతులు వాపులు రావడం, చర్మం ఆ మచ్చ మీద చర్మం ఎట్లుందంటే మందంగా అయిపోతుంది, మందంగా అయిపోయి దాని మీద చెమట పట్టదు, తర్వాత దాని మీద వెంట్రుకలు ఊడిపోతాయి ఆ మచ్చ మీద, మచ్చ మీద చర్మం ముద్దుబారిపోయి ఎండిపోయినట్టు డ్రైగా అయిపోయి మందంగా అయిపోయి చెమట పట్టదు, ప్లస్ అంటే హెయిర్ లాస్ ఉంటుంది ఆ మచ్చల మీద, ఆ స్పెసిఫిక్ మా కుష్ఠవ్యాధి మచ్చల మీద అలా ఉంటుంది. ఇది మచ్చలకు సంబంధించి నొప్పి లేకపోవడం, శ్వాస లేకపోవడం ఇవంతా. తర్వాత ఇంకొక రకం ఏంటంటే ఎర్రగడ్డలు కూడా రావచ్చు. ఇప్పుడు తెల్ల మచ్చల గురించి చెప్పాం మనం, అవి కాకుండా రాగి రంగు మచ్చలు కూడా రావచ్చు. తర్వాత ఎర్రటి మచ్చలు, లావు మచ్చలు, మందంగా ఎర్రగా ఉండే మచ్చలు అవి కూడా రావచ్చు మనకు. ఇలా రౌండ్లు రౌండ్లుగా తామర ఒక్కటే కాదన్నమాట, ఈ లెప్రసీ వ్యాధిలో కూడా రౌండ్ మామూలుగా వస్తుంది అన్నమాట, రింగ్ వామ్ అంటారు కదా, అలాగే ఇలాగ రింగ్ వామ్లా కూడా వస్తుంది. కానీ వాటిలో కూడా మన మచ్చ అనేది స్పర్శ తగ్గి ఉంటుంది, అలా కూడా. తర్వాత బుడిపులు, ఇది నాడుల లెప్రసీ అంటారు మనకు, నొప్పులేని బుడిపులు శరీరం మొత్తం మీద కామన్గా వచ్చి ఇయర్లో చెవి తమ్ముల మీద ఉంటుంది, ఫేస్ మీద ఉంటుంది, కాళ్ళు చేతులు వీటి మీద కామన్గా మనకు నొప్పులేని బుడిపులు వచ్చినా కూడా ఇది కుష్ఠవ్యాధి సంబంధించిన లక్షణం మీద మనం తీసుకోవాలి. తర్వాత ఇంకా కొంచెం నెగ్లెక్టెడ్ పేషెంట్లు ఏం చేస్తారంటే మన ముక్కుల్లో చెక్కు కొడుతుంది అన్నమాట లోపల, అది మన జలుబు చేస్తూ కూడా కొడుతుంది. తర్వాత లెప్రమెడిస్ లెప్రసీ సివియర్ వ్యాధిలో కూడా ముక్కు చెక్కు కొట్టుకుపోతుంది. తర్వాత ముక్కులో నుంచి ఎరుపు ఎపిస్టాక్సిస్ అంటే రక్తనాక కారుతుంది, రక్తం కాదన్నమాట, రక్తనాక ఎర్రటి డిశ్చార్జ్ వస్తుంట అది. తర్వాత ముక్కు దెబ్బలాగా గట్టిగా ముక్కు మూసుకునేట్టు అవడం, ఇది ముక్కులో మ్యూకస్ మెంబ్రేన్ కానీ ఇన్ఫెక్షన్ వస్తే అలా ముక్కు లక్షణాలు ఉంటుంది. తర్వాత కళ్ళు, కళ్ళులో కొంతమందికి కళ్ళు ఎర్రబారిపోవడం, కళ్ళు వాపు రావడము, కళ్ళు మూత పడకపోవడము, కొన్ని చూపులు కన్ను చూపు కనబడకపోవడం, ఇది ఇంకా అలా నెగ్లెక్ట్ చేస్తే లాస్ట్కి కన్ను చూపు పూర్తిగా తగ్గిపోవడం, అంధత్వం కూడా అంటే అది మోస్ట్ కామన్ కాజ్ అనమాట, బ్లైండ్నెస్, లాస్ట్ స్టేజ్లో బ్లైండ్నెస్ వచ్చేస్తుంది. ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం, ఇది మన చేనేత చెరుకతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గం ధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి. స్టేజెస్ వైజ్ మనకి పెరుగుతూ వస్తాయి, ఎలా మనకు నెగ్లెక్ట్ చేసి అంటే లాస్ట్ ఎక్కువ మనకు సివియారిటీ ఇన్ఫెక్షన్, మనకు ఎక్కువ ఇన్ఫెక్షన్ అప్పుడు ప్రతి ఆర్గన్ డెవలప్ అవుతుంది. ఇది ఫస్ట్ తల నుంచి, తర్వాత ముక్కు అన్నప్పుడు ఈ బోన్ ఇన్ఫెక్షన్ వస్తుంది. బోన్ ఇన్ఫెక్షన్ అంటే యాక్చువల్గా స్కల్లు మ్యానుఫ్యాక్చర్ ఎలా ఉంది, స్కల్ అందంటే ఫస్ట్ కనుక్కున్నప్పుడు కూడా స్కల్ లెప్రసీ ఎలా కనుక్కుంటే మనకి ఇలా నేసల్ స్పైన్ ఉంటుంది, యాంటీ నేసల్ స్పైన్ ఉంటుంది, అది చిన్నగా డిజాబ్ అయిపోతామంట, డిజాబ్ అయిపోయినట్టు ఇది మనకు ఇది స్ట్రక్చర్ అంటే మనకు సపోర్ట్ అంట మన ముక్కు షేప్కి. ఎప్పుడైతే అది లోపలికి వెళ్ళిపోయిందంటే అది లోపలికి ముక్కు లోపలికి వెళ్ళిపోతుంది, దాన్ని శాడోలోస్ డిఫార్మిటీ అంటామంట, ముక్కు చప్పబడిపోవడం. మామూలుగా అది ఒక మనకు లెప్రసీ ఫేసెస్ అంటారు, వాళ్ళు చూడంగానే ఓ వీళ్ళకి లెప్రసీ ఉండొచ్చు అని అనుకుంటారు చూడండి కొంతమంది, ఫేస్ అలా ఉంటుంది. ఈ ఫేస్ ఎందుకు వస్తుందంటే ఈ వ్యాధి వల్ల వస్తుంది అనమాట, ముక్కు చప్పడిపోవడం అంటే శాలి వేసిన దాని వల్ల వస్తుంది, ఈ బోన్ రిసెప్షన్ అయిపోయి కార్టిలేజ్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత ఈ మ్యాక్సిల్లరీ బోన్స్ ఉంటుంది అంట, మ్యాక్సిల్లరీ సైనస్ బోన్స్ ఉంటుంది, ఆ బోన్స్ కూడా రిసెప్షన్ అయిపోయి లోపలికి వెళ్ళిపోతుంది, తర్వాత బుద్ధ ఇయర్స్ అంటారు. బుద్ధ ఇయర్స్ అంటే మన నాట్ జ్యూస్ ఉంటుంది కదా, ఈ నాట్ జ్యూస్ అంతా చెవి అంతా నాట్ జ్యూస్ తాగి బుద్ధ ఇయర్స్ ఇలా సాగింగ్ అయిపోతుంది, ఇలా సాగిపోతుంది బుద్ధ ఇయర్స్ ఇలా కింద సాగినట్టుంటాయి కదా, బుద్ధ ఇయర్స్ అంటే సాగింగ్ అంతా ఇయర్ లో వస్తుంటారు. ఫేస్ అంతా సాగింగ్ ఇలా జారిపోతుంది, సాగింగ్ గా ఫేస్ సాగింగ్ ఇయర్ ఈ తమ్ ఇది అంటారు మనకు, ఇయర్ లోప్స్ ఉంటుంది. తర్వాత నాట్ జ్యూస్ అవుతాయి ఇయర్ లోప్స్ ఉంటుంది. తర్వాత హార్డ్ ప్యాలెట్ మనకు అంగిలి ఉంటుంది కదా, అక్కడ రంధ్రం పడుతుంట, పర్ఫరేషన్ అయితే హార్డ్ ప్యాలెట్, ఇవన్నీ కాంప్లికేషన్స్. దీనివల్ల మనకి లెప్రసీ వల్ల ఆ లక్షణాలన్నీ వస్తాయి, టోటల్గా బాడీని కొలాప్స్ చేసేస్తుంది మొత్తం అంతా. ఇవంతా మనకు ఈ సివియారిటీ ఇన్ఫెక్షన్ పెరిగే కొద్దికి స్టేజెస్ మారిపోతూ ఉంటాం కదా, ప్యాచ్ స్టేజ్ నుంచి నర్వ్ పారాసిస్ స్టేజ్ నుంచి సిస్టమిక్ ఇన్వాల్వ్మెంట్, తర్వాత లాస్ట్ డిఫార్మిటీస్. డిఫార్మిటీస్ ఎందుకు వస్తాయి అంటే అంగవైకల్యం ఎందుకు వస్తుంటే నరాలు దెబ్బతింటాడు, ఎంత నరాలు దెబ్బతింటే వస్తుంది అన్నమాట. తర్వాత చేతులు అంగవైకల్యం, అంగాలు వెళ్ళి ఫస్ట్ చూసుకోవాలి వాళ్ళు, ఎప్పుడు చేతులు వంకర పోవడం, క్లా హ్యాండ్స్ అంటే ఎలా ఎలా కాదు క్లా హ్యాండ్స్ చెప్తే ఫస్ట్ స్టార్టింగ్
క్లా హ్యాండ్ వస్తుంది. మామూలుగా మీడియల్ నవ్వు అల్లా అన్న వల్ల క్లా హ్యాండ్ వస్తుంది. ఇలాగ వంగిపోతుంటే చాలామంది పట్టించుకొని తిరగతుంటే నేను చాలామంది పేషెంట్ గమనించాను, పర్లేదు అమ్మ ఏదో దెబ్బ తగిలిందమ్మా, దెబ్బ తగిలింది ఈ వేలు వంగిపోయిందని చెప్తారు. మనం అడిగినా కూడా చెప్పరు వాడు, అయ్యా ఎందుకయ్యా ఇలా వేలు వంగిపోయింది అని అడుగుతాను. అడిగితే అమ్మ అక్కడ ఏదో దెబ్బ తగిలింది, నాకు గడ్డపరిగిక్కుంది అందుకని అక్కడ నరం దెబ్బతింది వంగిపోయింది అంట. అంతేగాని ఇది లెపరసలు వచ్చిందని వాళ్ళకి అవగాహన ఉండదు. అంటే వాళ్ళకి తెలియదు. తెలియదు అసలు. ఓకే, అది స్టార్టింగ్ అనమాట. వాళ్ళకి తెలియకుండానే ఆ డిసీజ్ ప్రోగ్రెస్ అయిపోతుంటే ఒక వేలు వచ్చి తర్వాత అన్ని వేళ్ళు వంగిపోతాయి. తర్వాత అన్ని వేళ్ళు వంగిపోతాయి. తర్వాత వేళ్ళు వంగిపోయిన తర్వాత ఆ మజిల్ పెరాసిస్ వచ్చేస్తుంది. తర్వాత ఆ మజిల్స్ లాస్టింగ్ ఉంటాయి, వేస్టింగ్ ఆ మజిల్స్. మజిల్స్ అంతా పని పైకి ఉండేది, లోపలికి అయిపోతుంది, వేస్టింగ్ అవుతుంది, చిన్న చిన్నగా అయిపోతుంది. తర్వాత ఇది రిస్ట్ డ్రాప్, ఫుడ్ డ్రాప్, లాస్ట్ నరాలు పెరాసిస్ వచ్చి మళ్ళీ ఇలా పడిపోతుంది. అప్పుడు వాళ్ళు చేతులు ఎత్తారు, పనులు చేయలేరు. అంటే వాళ్ళకి ఇంకా పని చేయకుండా డిజేబిలిటీ, వాళ్ళు అంగవైకల్యంకి వెళ్ళిపోతారు. చేతి వేలు కాలు వేలు రెండు రిజార్ప్షన్ ఉంటా, బాగుండే ఫింగర్స్ ఏమవుతాయంటే చిన్న చిన్నగా తిరేసుకుంటూ వెళ్ళిపోతుంది. అది ఈడవాడుకు వేళ్ళు ఉండవు, చాలా వరకు ఇక్కడ దాకా వేళ్ళు ఉండవు. ఇలా ముచ్చుకుపోతాయి, ఇక్కడ ముచ్చుకుపోయి అసలు వేళ్ళు ఉండదు, అసలు ఉండదు, అసలు ఉండదు. ఇక్కడ కట్ అయిన టైప్ ఉంటుంది వేళ్ళు, ఇంతవరకే ఉంటుంది అనమాట. ఇది కార్పల్ బోన్స్, మెటాకార్పల్ బోన్స్ వరకే ఉంటుంది. మొత్తం ఈ ఫెలెంజెస్ అన్ని ఉంటాయి కదా, ఇవన్నీ రిజర్వ్షన్, బోన్ చిన్న చిన్నగా రిజర్వ్ అయిపోయి చిన్నగా అయిపోయి ఇంతవరకు అయిపోతుంది. అసలు ఫింగర్సే ఉండవు, కాళ్ళు వేలు ఫింగర్స్ ఉండవు, చేతులు వేలు ఫింగర్స్ ఉండవు. ఇది స్టిగ్మా అంది, ఎందుకంటే దీని వల్లే వస్తుంది. మామూలుగా మన సామాన్య జనాలు కూడా వీళ్ళు చూడంగానే ఈ ముఖము, కళ్ళు, ముక్కు, ఈ చేతి వేళ్ళు లేకుండా పోవడము, చేతి వేళ్ళు వంగిపోవడము, ఇది చూసే వీళ్ళు కుష్టి వ్యాధి పాడిపోయిన అని చెప్పి వాళ్ళు స్కిన్ కూడా రెడ్డిష్ అయిపోతుంది, ఇలా లాగినట్టు అయిపోతుంది, ఎర్రగా అయిపోయింది, కదుములు కడతాయి అన్నమాట. అదంతా లీనెంట్ ఫేసెస్ అంటారు. లీనెంట్ ఫేసెస్ అంటే మనకు సింహం ఇలా ముఖం ఎలా ఉంటుంది దాన్ని లీనెంట్ ఫేసెస్ అంటారు. లీనెంట్ ఫేసెస్ అంటే ముఖం అంతా ఇన్ఫిల్ట్రేషన్ ఉంటుంది, లావుగా అయిపోతుంది, గడ్డలు గడ్డలు అయిపోతుంది. అందుకని ఆ ఫేస్ చూడంగానే ఇది లేని ఫేస్, ఇది కుష్టి వ్యాధికి సంబంధించిన ఫేస్. నీదంతా సోషల్ స్టిగ్మాకి దారి చేస్తుంది. అంటే వాళ్ళు పోయి అటు చూపించుకుని అడుగుతుంది అనమాట. ఎందుకంటే ఈ ట్రీట్మెంట్ తీసుకోకపోవడం ఏంటంటే ఈ డిఫార్మిటీస్ వచ్చేసి మనం చూడంగానే ఇది కుష్టి వ్యాధికి సంబంధించిన పేషెంట్ అని తెలుసుకుంటారు అనమాట. అది తెలుసుకోకుండా ఉండాలంటే వెళ్ళి డయాగ్నోస్ చేసుకోవాలి. కాబట్టి ఇవి వస్తున్నాయి అన్నప్పుడు మొదటగా ఇది కుష్టి వ్యాధి అని మన పేషెంట్ అవగాహన ఉండాలి. ఇది ఎందుకు వస్తుందంటే ఇది కుష్టి వ్యాధి ఉండొచ్చు అంటే తెలుసుకున్న వెంటనే, అంటే స్టార్టింగ్ ఇది మనం ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుందా? 100% తగ్గిపోతుంది. ఓ, మామూలు నార్మల్ అయిపోవచ్చు. నార్మల్ అయిపోతుంది. ఏ స్టేజ్ లో అయితే ఇది మన కష్టం? ఏ స్టేజ్ అంటే ఒకసారి నర్వ్ పారాలసిస్ వచ్చింది అంటే, ఒకసారి నర్వ్ డ్యామేజ్ అంటే మా రీగ్రోత్ ఆఫ్ నర్వ్ టిష్యూ తేర కాదు. మనం ఒకసారి పెరాసిస్ వచ్చింది అంటే దాన్ని మళ్ళీ ఆ గ్రోత్ అనేది నరాలు మాత్రం మనకి లేదు, మిగతా ఏ టిష్యూ అయినా కూడా మనకు మళ్ళీ రీగ్రోత్ వస్తుంది అన్నమాట. కానీ నరాలకు అనేది రీగ్రోత్ రాదు, అటు కట్ అయిందే కట్ అయిపోతుంది అంతే. ఓకే, కాబట్టి మన పెరాసిస్ స్టేజ్ దాకా రాకూడదు. మనకు ఒకసారి వేలు పోయింది అనుకోండి, మళ్ళీ ఎలా వస్తుంది అని రాదు. ఇంకా వాళ్ళు వంగిపోయి ఉంటే ఏదో సర్జరీ చేసుకోవచ్చు. మనకు చిన్న చిన్న టెండాన్లు రీకన్స్ట్రక్ట్ సర్జరీస్ ఉంటుంది, అది చేసుకొని మళ్ళీ రావచ్చు. కానీ ఒకసారి వేళ్ళు పోయి ఇట్లా వంకరలు వచ్చింది, మళ్ళీ పెరిగేది ఏమి లేదు, దానివల్ల మళ్ళీ తిరిగి రావాలి. కాబట్టి ఆ స్టేజ్ రాకముందే మనకు తెలిస్తే మనం వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ బాధపడాల్సిన పని ఉండదు, అంగవైకల్యం రాకుండా ఉంటుంది, సోషల్ స్టిగ్మా రాకుండా పోతుంది. పేషెంట్ మామూలు నార్మల్ లైఫ్ జీవించవచ్చు, మనలాగే జీవించవచ్చు. అవగాహన ఎలా మేడం జనాలకి? అందరికంటే తెలియకపోవచ్చు, వాళ్ళందరినీ మనం అవేర్ చేయాలి కదా. చేయాలంటే ఏం చేస్తుంది మనం ఇప్పుడు? ఈ అవగాహన కార్యక్రమం మన గవర్నమెంట్ కానీ, లెప్రసీ వరల్డ్ లెప్రసీ ఆర్గనైజేషన్స్ కానీ, చాలా రకాల ఆర్గనైజేషన్స్ చాలా విస్తృతంగా ఇది ప్రచారం చేస్తుంది. మెయిన్ మీడియా ప్రచారం, వ్యాధి మీద అవగాహన, ఇవి అవగాహన కలిగిస్తే మామూలు పేషెంట్ ప్రజానికి, అందరి సామాన్య ప్రజానికి అందరికీ ఈ వ్యాధి మీద అవగాహన కలిగిస్తే వాళ్ళు పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటారు, తొందరగా డయాగ్నోస్ చేస్తారు. థీమ్ అనేది వరల్డ్ లెప్రసీ డే, ప్రతి సంవత్సరం ఒక్కొక్క థీమ్ తీసుకుంటుంది అనమాట. అంటే ఈ సంవత్సరం ఇది చేయాలా, ఈ సంవత్సరం ఇది చేయాలా, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క థీమ్ అనమాట. ఈ సంవత్సరం అంటే బీట్ లెప్రసీ, మన లెప్రసీని కొట్టేద్దాం, తగ్గించేద్దాం. ఎలా తగ్గించాలా? మనం హౌస్ టు హౌస్ సర్వే పెట్టుకున్నామంట, హౌస్ టు హౌస్ సర్వే. మామూలుగా మనకు ఈ కోవిడ్ వచ్చినప్పుడు ఏం చేస్తుంటే, ఈ 2020 వరకు అప్పుడు హిడెన్ కేసెస్ ఉంటాయి, అంటే అందరూ బయటికి రాలేదు, వాళ్ళకి లెప్రసీ వచ్చినా కూడా వాళ్ళు చెప్పుకోలేరు.
ఇదే ఉంది మనకు, ప్రాణం ఉంటే బాగుంటుంది, అదంటే బతుకుంటే బస్సు అవుతుంది కాబట్టి మన ఇంట్లోనే ఉందాము, ఇదే ఉంది చర్మ మచ్చలు ఏమవుతుంది, 2 రోజులు ఉంటుపోతుంది అని అందరూ చాలా వరకు న్యూ కేసెస్ అంటే వాటి న్యూ కేసు వాళ్ళు ఎప్పుడు అంటే ఇంతవరకు ట్రీట్మెంట్ తీసుకోకుండా వ్యాధి వచ్చిన వాళ్ళు వాళ్ళని న్యూ కేసెస్ అంటారు, న్యూ లెప్రసీ కేసెస్. అటువంటి వాళ్ళు ఇళ్లలో చాలామంది ఉండిపోయినారు. వాళ్ళని బయటికి రావాలంటే ఆ హిడెన్ కేసెస్ బయటికి రావాలంటే ఎలా అవసరం వాళ్ళు రారు, బట్ మనం పోయి వాళ్ళు తీసుకొచ్చుకోవాలి. ఆ హిడెన్ కేసెస్ బయటికి తీసుకోవాలంటే ఈ వరల్డ్ లెప్రసీ డేని ఒకటి స్టార్ట్ చేసుకుంటారు. ఈ వరల్డ్ లెప్రసీ డే ఏం చేస్తారంటే ఈ రోజుల్లో 14 డేస్, ఎవ్రీ ఇయర్ 14 డేస్ సర్వే చేస్తారు. అది కాకుండా వీళ్ళు ఒక 20, 21, 22, 23 నుంచి ఒక 14 డేస్ హౌస్ టు హౌస్ సర్వే అని పెట్టారన్నమాట. అది ఈ హౌస్ టు హౌస్ సర్వే పెట్టిన తర్వాత ఈ ఫస్ట్ ఆశా వాలంటీర్ ఉంటారన్నమాట. ఆశా వాలంటీర్ ఒక మేల్ హెల్త్ వర్కర్ ఉంటుంది. వీళ్ళు ప్రతి ఒక్క ఇంటికి వెళ్తారు. ఒక్కొక్క గ్రామం తీసుకోండి, ఆ గ్రామంలో 60 ఇళ్ళు ఉంటాయి అనుకోండి, 60 ఇళ్ళలో ప్రతి ఇంటికి వెళ్తారు. ప్రతి ఇంటికి వెళ్ళేసి ఆ ఫ్యామిలీలో ప్రతి ఒక యజమాని నుంచి ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అందరిని చెక్ చేస్తారు. వీళ్ళకి ఒక ఇది ఇస్తారన్నమాట, అది ఇప్పుడు మేము చెప్పాం కదా, తెల్ల మచ్చలు ఉన్నాయా, ఎర్ర మచ్చలు ఉన్నాయా, నాడ్యూస్ ఉన్నాయా, ప్రొఫార్మ్ ఇస్తారన్నమాట. అవన్నీ చూసి లేదు అనుకున్నప్పుడు దాని మీద ఎల్లని ఇంటి మీద మార్క్ చేస్తారు. ఓహో, ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఒక మనుషులు ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మీరు ఏదైనా ఊరికి వెళ్ళిపోయారు 10 రోజులు రాలేదు అన్నప్పుడు ఎక్సన్ మార్క్ చేస్తారు. సర్వే కాలేదు. అలాగా ప్రతి ఒక్క ఇల్లు సర్వే చేస్తారు. అది ఇప్పుడు జరుగుతుంది, ప్రతి ఒక్క ఇల్లు జరుగుతుంది. ఇది డిసెంబర్ నుంచి స్టార్ట్ చేశారు, ఈ జనవరి దాకా జరుగుతూనే ఉంటుంది. ప్రతి ఒక్క ఇంటిని ఒక 14 డేస్ ప్రతి ఒక్క ఇల్లు సర్వే చేస్తారు. తర్వాత ఈ అర్బన్లో ఒక 20 సెంటర్స్, అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉంటాయి. ఈ అర్బన్ హెల్త్ సెంటర్స్లో కూడా మనకు డిస్ట్రిక్ట్ పారామెడికల్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఇంటికి వేసేసి ఇది హౌస్ టు హౌస్ సర్వే అంటారన్నమాట. కృషి ఉండారా లేదా, ఒకవేళ ఉంటే ఏం చేయాలి, వీళ్ళు ఉంటే అప్పుడు మనకు పిఎస్సీ మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు, మెడికల్ ఆఫీసర్ని తీసుకొచ్చుకుంటే ఆ సస్పెక్టెడ్ కేసుసారికి వాళ్ళు చూసి వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తారు. మనకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసిన తర్వాత మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ మనకు ఏదైనా డౌట్ ఉందంటే తర్వాత ఒక టీం ఉంటుంది, వీడికి డిస్ట్రిక్ట్ లెప్రసీ టీం అనుకుంటాను. ఈ టీంలో డిస్ట్రిక్ట్ లెప్రసీ ఆఫీసరు, పారామెడికల్ స్టాఫ్, ఫిజియోథెరపిస్టు ఇట్లా 5-6 మంది కలిసి ఉంటుంది అనమాట. టీం అంతా తీసుకుని వ్యాలిడిటీ అంటారన్నమాట. ఫస్ట్ మెడికల్ ఆఫీసర్ క్లియర్ అని ఇస్తారు, ఇది కేసే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేద్దాం. ఆ తర్వాత వ్యాలిడేట్, ఇది నిజమే, ఈ కేసు వ్యాలిడ్, ఇది లెప్రసీ అని ఈ టీం కలిసి అదే వ్యాలిడ్, ఈ కేసు వ్యాలిడ్ అని రాస్తారు. ఒకవేళ వ్యాలిడిటీకి ఒకవేళ వాళ్ళకి డౌట్ వచ్చిందంటే మనకు హయ్యర్ సెంటర్స్ రెఫర్ చేస్తారు. ఇప్పుడు హైయర్ సెంటర్స్ రెఫర్ చేసినప్పుడు అంటే మనం ఏమంటే ఇన్వెస్టిగేషన్ చేస్తాం, ఇది అవునా లెప్రసీ అవునా కాదా. ఇప్పుడు రాంగ్ డయాగ్నోసిస్ మనకు తప్పు, మనం కరెక్ట్ డయాగ్నోస్ చేయకపోవడం తప్పు, రెండూ తప్పే. మనం పాస్ చేయకూడదు, ప్లస్ రాంగ్ కూడా ఓవర్ ఇన్క్రీజ్ చేసే మనం రాంగ్ డయాగ్నోస్ కూడా చేయకూడదు. కాబట్టి రెండూ చూసుకుంటారు అన్నమాట, చూసుకొని కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటారు. తర్వాత ఫాలోఅప్ చేస్తారు, ప్రతి పేషెంట్ని ఫుల్ ట్రీట్మెంట్ ఫాలోఅప్ చేస్తారు. ఇది సరే, ఈ వైద్యం అనేది ప్రభుత్వం తరపు ఉచితంగానే చేస్తారా, ఏదైనా చార్జ్ చేస్తారా? ఈ ట్రీట్మెంట్ అనేది గవర్నమెంట్ ఫ్రీ ఆఫ్ మెడికేషన్, ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఫ్రీ ఆఫ్ మెడికేషన్ స్టార్ట్ చేస్తారు. WHO అనే వాళ్ళు స్టార్ట్ చేశారంట, ఈ థెరపీ అనేది WHO స్టార్ట్ చేస్తారు. ఇది ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్స్లో, పిఎస్లో ఇది ఇంటికి వెళ్ళే వైద్యం, మన ఇంటికి వచ్చి ఇచ్చే వైద్యం. ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్, సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు. ఇప్పుడు ఇట్లాంటి పేషెంట్స్ ఇంట్లోనే ఉంచి వైద్యం చేస్తారా, హాస్పిటల్ తీసుకెళ్తారా? ఇంటికంటే ట్రీట్మెంట్ చేస్తారు. అది అంటు వేది అన్నారు కదా, మరి ఇంట్లో వాళ్ళకి వచ్చే అవకాశం ఉందేమో ఒకరికి వస్తే. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశారంటే ట్రీట్ ద కాంటాక్ట్స్, ఇప్పుడు ఈ స్ట్రాటజీలో ట్రీట్ ద కాంటాక్ట్స్ అనమాట. సింగిల్ డోస్ రెజ్యూమ్ అని చెప్పి స్టార్ట్ చేశారంట. సింగిల్ డోస్ రెజ్యూమ్ అంటే ఒక రిఫామ్స్ అనే డ్రగ్ ఉంటుంది. రిఫామ్స్ అనే డ్రగ్ సింగిల్ డోస్ 600 మిల్లీగ్రామ్స్ అనేది అడల్ట్, మన పెద్దవాళ్ళందరికీ. ఇప్పుడు 20 కాంటాక్ట్స్ మీరు ఉన్నారనుకోండి,
మీకు 20 మందితో కాంటాక్ట్ ఉంటుంది, ఆ 20 మందికి మాత్రం వేపిస్తారు. ఈ రిఫామ్స్ అనే డ్రగ్ అనేది సింగిల్ డోస్ ఆఫ్ రిఫామ్స్ క్లియర్స్ 99% ఆఫ్ ఇన్ఫెక్షన్. అది మింగచ్చగానే మనకి ఆల్మోస్ట్ అంటే అరౌండ్ గ్రామర్గా 90% ఇన్ఫెక్షన్ లేకుండా పోతుంది అన్నమాట. కాబట్టి ఆ మందు వాడటం వల్ల అది మిగతా వాళ్ళకి ట్రాన్స్మిట్ కాకుండా ఉంటుంది. మీకు, మీ పిల్లలకి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, హౌస్ హోల్డ్ కాంటాక్ట్స్కి, చుట్టుపక్కల నైబర్స్ ఎంతమంది ఉండో అంతమందికి, మీ కూరగాయలకు వెళ్తారు వాళ్ళకి, తర్వాత గ్రాసరీస్, తర్వాత ఇంకేదన్నా ఈ షాపులకు వెళ్తారు, తర్వాత కో వర్కర్స్, కో ఎంప్లాయీస్, మీరు పక్క పక్కన కూర్చొని మాట్లాడుకుంటారు, మీ పక్కన ఎవరైనా ఉంటారు, అందరికీ మొత్తం అరౌండ్ 20 మెంబర్స్ వరకు ఈ కాంటాక్ట్ డిటెక్ట్ చేసుకొని వాళ్ళు ఎవరెవరితో కాంటాక్ట్ ఉంటారో అందరికీ సింగిల్ డోస్ రిసీమ్ ఇస్తారు. ఇది కొత్తగా స్టార్ట్ చేశారన్నమాట. ఇది డబ్ల్యూహెచ్ఓ పెట్టింది. ఇది ఇదంతా కూడా మనం ఫ్రీ ఆఫ్ మెడికేషన్, ఇవంతా అందరూ కాంటాక్ట్ ట్రేసింగ్ అంటే మొత్తం అందరికీ ఇస్తారు. ఒకసారి మనకు లెప్రసీ కేసు డిటెక్ట్ చేశారంటే వాళ్ళ కాంటాక్ట్స్ అందరికీ మనకు ప్రివెన్షన్, పోస్ట్ ఎక్స్పోజర్ ప్రిఫలాక్సిస్ అంటారన్నమాట. దీన్ని సింగిల్ డ్రగ్ తరిపితే అందరికీ ఇచ్చుకొని దానివల్ల మనకు ట్రాన్స్మిషన్ ఆపేస్తారన్నమాట. ఇప్పుడు ఒక స్ట్రాటజీ ఏం పెట్టారంటే జీరో ట్రాన్స్మిషన్, ట్రాన్స్మిషన్ ఉండకూడదు, అండ్ జీరో డిజేబిలిటీ, అండ్ జీరో సోషల్ ఎక్స్క్లూజన్. ఈ స్ట్రాటజీ అనమాట. ఇప్పుడు నేషనల్ వైడ్, ఇది ఇంటర్నేషనల్ వైడ్ స్ట్రాటజీ ఏంటంటే ట్రాన్స్మిషన్ ఉండకూడదు. ఇప్పుడు ప్రస్తుతానికంటే ఫస్ట్ ఇంతకుముందు 5/10,000 అనమాట, ఇప్పుడు 1/10,000 పీపుల్ వచ్చింది మన లెప్రసీ కేసెస్ మన ఇండియాలో. మామూలుగా ఈ లెప్రసీ మన అంటే ఎండమిక్ ఏరియాస్ అంటుంది కదా, మన ఇండియా ఆల్మోస్ట్ ఎండమిక్ ఏరియా. ఒక 2 లాక్స్ పాపులేషన్ తీసుకోండి, 2 లాక్స్ పీపుల్ మనకు వరల్డ్ వైడ్లో లెప్రసీ న్యూ కేసెస్ వచ్చాయి. మన ఇండియాలో ఆల్మోస్ట్ 58% ఆఫ్ కేసెస్ మన ఇండియాలోనే ఉంటాయి. ఫస్ట్ మన ఇండియా, నెక్స్ట్ బ్రెజిల్, నెక్స్ట్ మొజాంబిక్, తర్వాత ఇట్లా 6 కంట్రీస్ ఉంటాయంటాయి. ఇండియా, ఇండోనేషియా, నేపాల్, బ్రెజిల్, మొజాం, మయన్మార్, ఇవన్నీ కంట్రీస్లో హై ఈ లెప్రసీ కేసులు ఉంటాయి. మన ఇండియాలో మొత్తం మన వరల్డ్ ఇండియా కేసులో 58% ఆఫ్ న్యూ లెప్రసీ కేసు సార్ ఇన్ ఇండియా. ఓకే, మన ఇండియాలో మనకు 6-7 స్టేట్స్ ఉంటాయి. ఆ స్టేట్స్లో లెప్రసీ ప్రోన్ ఎండమిక్ ఏరియాస్ అంటే దాంట్లో మన ఆంధ్ర ఒకటి, మధ్యప్రదేశ్ ఒకటి, గుజరాత్ ఒకటి, ఒరిస్సా ఒకటి, మహారాష్ట్ర ఒకటి, వీటన్నిటిలో కూడా ఎక్కువ కేసులు ఉంటాయి అన్నమాట. అవన్నీ మరి ఇలా డిటెక్ట్ చేసిన తర్వాత వీటిని తగ్గించడానికి ప్రభుత్వం చేపట్టే చర్యలు ఏంటి? మనం ఇంటింటికి పోయి సర్వే చేయడం, పేషెంట్ని డిటెక్ట్ చేయడం, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం, వాళ్ళకి వ్యాధి పైన అవగాహన కల్పించడం, స్పర్శ గురించి అవగాహన, స్పర్శ లేని మచ్చల గురించి అవగాహన కార్యక్రమం అని చెప్పి వాళ్ళు టీవీలో చెప్పడము, పోస్టర్లు అతికించడము, ఇంటింటికి పోయి ప్రాపగాండా చేయడము, వాళ్ళకి యాడ్స్ నేర్పించడము, తర్వాత ముందు ఎర్లీ డిటెక్షన్, ఇద ప్రివెన్షన్ ఆఫ్ ద డిజేబిలిటీస్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ ద డిసీజ్ ఇన్ అదర్ పీపుల్. అంతే కదా, ఒక కేసు మనం ఎర్లీగా డిటెక్ట్ చేసామంటే మన వాళ్ళ కోసమే కాదు, మన సంఘం అందరికీ మనకు ఉపయోగపడుతుంది. అంటే వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళకు పాకకుండా ఉంటుంది, మనం అక్కడికి ట్రాన్స్మిషన్ ఆపేసేయచ్చు. కాబట్టి ఎర్లీ డిటెక్షన్, ఎర్లీ ట్రీట్మెంట్ ఆఫ్ ద డిసీజ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ డిటెక్ట్ చేయాలి, కేసు డిటెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. తర్వాత ఒక ఏరియాలో చైల్డ్ కేసు కానీ డిటెక్షన్ అయితే ఆ ఏరియాలో ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ ఉన్నట్టు. ఒకవేళ ఒక చైల్డ్ పాజిటివ్ వచ్చిందంటే మొత్తం ఏరియా అంతా సర్వే చేస్తారు, కంపల్సరీగా డోర్ టు డోర్ సర్వే చేస్తారు ఇమీడియట్గా చేసి పాజిటివ్ కేసులు ఉన్నాయా, పాజిటివ్ కేసులు ఉంటే ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఇది ఇన్వెస్టిగేషన్ కన్నా కూడా ఫిజికల్ ఎగ్జామినేషన్ స్లిట్ స్కిన్స్ మీరైనా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. ఈ రెండు కన్ఫర్మేషన్, ఈ ఇంతకుమించి పెద్ద ఇన్వెస్టిగేషన్స్ అవసరం లేదంట లెప్రసీకి. అందుకని లెప్రసీకి మనకు ఫిజికల్గా ఏమేమి ఉన్నాయి అది చూసుకొని మనకు ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. దీనికి మన డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు ఒక బ్యాసిల్ అని చెప్పి 2 రకాలుగా వర్గీకరించారన్నమాట. పాసీ బ్యాసిలరీ, మల్టీ బ్యాసిలరీ. ఈ డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు పాసీ బ్యాసిలరీ అంటే తక్కువ 1 నుంచి 5 ప్యాచెస్ ఉంటాయన్నమాట ఈ మచ్చలు. తర్వాత నరాలు 1 ఉండొచ్చు లేదంటే అసలు లేకుండా పడుతుంది నరాలు అన్నట్టు. మల్టీ బ్యాసిలరీ అంటే 6 కన్నా ఎక్కువ మచ్చలు, తర్వాత 1 కానీ అంతకన్నా ఎక్కువ నరాలు వాపు రావగానే నరాలు ఇన్వాల్వ్మెంట్ కానీ ఉంటే దాన్ని మల్టీ బ్యాసిలరీ కింద ట్రీట్మెంట్ చేస్తాం. ఈ మల్టీ బ్యాసిల్ ట్రీట్మెంట్ మన స్లిట్ స్కిన్ స్మీర్ అని చెప్పి ప్రతి ఒక్క దగ్గర మనకు స్లిట్ స్కిన్ స్మీర్ మన కాలేజీలో చేస్తారంట. మన కాలేజీలో చేసి స్లిట్ స్కిన్ స్మీర్ తీస్తామంట. ఆ స్మీర్ తీసి దాని కన్ఫర్మేషన్, మామూలు సింపుల్ కన్ఫర్మేషన్ మాత్రం స్లిట్ స్కిన్ స్మీర్, అది తీసి దాంట్లో ఉందా లేదా దాన్ని బట్టి మనకు
మల్టీబాసిలర్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఈ మల్టీబాసిలర్ పాసి బాసిలర్ అంటే ట్రీట్మెంట్ మోడ్ మారుతుంది. ఈ పాసి బాసిలర్ అంటే డ్రగ్స్ ఉంటాయన్నమాట. దీంట్లో మూడు డ్రగ్స్ ఉంటుంది. మూడు డ్రగ్స్ అంటే రిఫామ్సిన్, డాప్సోను, క్లోఫజిమ్. ఈ మూడు డ్రగ్స్ రెండిట్లో ఇస్తారన్నమాట. పాసి బాసిలర్ రెండు డ్రగ్స్ ఇస్తాడు, మల్టీబాసిలర్ మూడు డ్రగ్స్ ఇస్తారు, డోస్ మారుతుంది అన్నమాట. పాసి బాసిలర్ అంటే తక్కువ వ్యాధి, తేలిక వ్యాధి. ఈ తేలిక వ్యాధి కంటే తక్కువ అంటే 6 మంత్స్ కోర్స్ ఇస్తారు. ఈ 6 మంత్స్ కోర్స్ పీరియడ్ని 8 మంత్స్ లోపల కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే కొంతమంది మధ్యలో మానేసినా కనీసం మినిమం 8 మంత్స్ లోపల కంప్లీట్ చేసుకోవచ్చు. దీంట్లో అంటే సూపర్వైజర్ డోసు, డైలీ డోస్ అని ఇస్తారన్నమాట. రెండిట్లో కూడా సూపర్వైజర్ డోసు, డైలీ డోసు. ఈ సూపర్వైజర్ డోస్ అంటే ఈ ఆశా వర్కర్ అంటారు కదా, బ్లిస్టర్ ప్యాకెట్స్ అని ఇస్తారు, వాళ్ళే ఇస్తారు, ఫ్రీ ఇస్తారు. బ్లిస్టర్ ప్యాకెట్ అంటే ఒక్కొక్క ప్యాకెట్లో నెల రోజులకు సంబంధించిన మాత్రలు ఉంటాయి, ఒక నెలకు సరిపడుతుంది అనమాట. సూపర్వైజర్ డోస్ అంటే ఆ రోజు ఫస్ట్ రోజు ఇంటికి వెళ్ళేసి ఒక మన పాసి బాసలర్ అంటే ఇరిఫామ్సిన్ మాత్రలు, తర్వాత ఈ డాప్సన్ మాత్రలు, ఈ 600 ఇస్తారన్నమాట. ఈ మాత్రలు డాప్సన్ మాత్రం 100 mg ఇచ్చేసి వాళ్ళ నోట్లో మింగించేసేసి నెక్స్ట్ మాస్టర్ డోస్ నుంచి ఏమో మాత్రలు మింగాల, డాప్సన్ 100 mg మాత్రలో ఈరోజు వేసుకోవాలమ్మని చెప్పేసి వస్తారు. పాసి బాసలర్ అంటే రిఫామ్సిన్ 600 mg ఉంటుంది, క్లోఫజిమ్ 300 ఉంటుంది, డాప్సన్ 100 mg ఉంటుంది. ఈ మాత్రలు 5 మాత్రలు ఉంటుంది. ఆ మాత్ర వేసేసి మాస్టర్ డోస్ నుంచి క్లోఫజిమ్, డాప్సన్ టాబ్లెట్స్ రెండు ఉంటాయి, తెల్ల కలర్లో కాఫీ కలర్ టాబ్లెట్స్ ఉంటాయన్నమాట. అవి రెండు మాస్టర్ డోస్ నుంచి అమ్మాయి తీసుకోండి అని చెప్పేసి వస్తారు. తర్వాత వారం రోజులు తర్వాత మళ్ళీ వెళ్తారు, మాత్రలు మింగినారా లేదా, తర్వాత 2 వారాలకి, తర్వాత లాస్ట్, తర్వాత ఫస్ట్ 1 మంత్ ఖచ్చితంగా వాళ్ళు మింగినారా లేదా చూస్తారు. చూసి మరి నెల అయిన తర్వాత, తర్వాత మళ్ళీ 2 నెలల అట్లాగ. మల్టీబాసిలర్ అంటే మనకు 12 నెలలు ఖచ్చితంగా తీసుకోవాలి. 12 నెలలు ఒకవేళ ఏదైనా పొరపాటు మానేసినా, ఏదైనా బాగాలేక ఆపేసినా కనీసం 18 మంత్స్ లోపల కంప్లీట్ చేయాలి కోర్స్. ఓకే, దీని పాసి బాసిలర్ మల్టీబాసిలర్ ట్రీట్మెంట్ ఉంటాయి. ఏమంతా ఫ్రీ ఆఫ్ మెడికేషన్ ఉంటుంది. మీకు ఏదైనా మాత్రలు వేసుకుంటూ ఏమైనా పడకపోయినా, ఇంకేదైనా ఇబ్బందులు వచ్చినా, ఇంకేమైనా అనుమానాలు వచ్చినా హెల్త్ వారి వర్కర్లు చెప్తే వాళ్ళు పిఎస్సీ మెడికల్ క్లాస్ చెప్తారు. ఒకవేళ వాళ్ళు డీల్ చేయగలిగితే వాళ్ళు చేస్తారు, లేదంటే మనకు రెఫరల్ సెంటర్స్, మెడికల్ కాలేజెస్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్కి పంపిస్తారు. పంపిస్తే మనం దానికి ఏమైనా ఇబ్బంది ఉన్నా, దానికి ఏదైనా ప్రాబ్లం ఉన్నా మనం దానికి తగ్గట్టు ఒకవేళ ఒక్కోసారి ఈ డాప్సోన్కి రియాక్షన్స్ వస్తాయన్నమాట, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఈ సైడ్ ఎఫెక్ట్స్ ట్రీట్ చేయడం, ఒకవేళ రియాక్షన్స్ వస్తే ఆ డ్రగ్ ఆపేసి మిగతా మందులు వాడుకోవడం. దాంట్లో ఇంకా చాలా రకాలు, ఇప్పుడు మందులు కూడా చాలా రకరకాల మందులు వచ్చాయి అన్నమాట. రీసెంట్ అడ్వాన్సెస్ చాలా రకాల మందులు ఉన్నాయి. అంటే ఒక డ్రగ్ ఆపేసినా కూడా మనం వేరే డ్రగ్కి షిఫ్ట్ అయిపోతాం. కాబట్టి ఒకవేళ రియాక్షన్స్ వస్తున్నాయి, ఈ మందులు ఏమైనా ఇబ్బంది అవుతుందా, దీనివల్ల ఏదైనా ప్రాబ్లం అవుతుందా అనేది ఎవరు భయపడాల్సిన అవసరం ఉండలేదు. కాబట్టి మందులు ఖచ్చితంగా తీసుకోవాలి. మనం చేయవలసిన పని ఏంటంటే వాళ్ళ ఇంటికి వచ్చి ఇస్తారు, నీకు ఇబ్బంది లేదు. వాళ్ళ ఇంటికి వచ్చి నీకు ఫాలో అప్ చేసి నీ నోట్లో మందు వేసి వెళ్తారు. మాస్టర్ నుంచి మీరు మందులు తీసుకోవడమే. ఓకే, అది ఖచ్చితంగా మీరు పాటిస్తే రెగ్యులర్ ట్రీట్మెంట్, ఎర్లీ డిటెక్షన్ అండ్ రెగ్యులర్ ట్రీట్మెంట్, రెగ్యులర్ ఫాలోఅప్ రిప్రెమెంట్స్ ద ఇన్ఫెక్ట్ ట్రాన్స్మిషన్ అండ్ డిజేబిలిటీస్ సోషల్ అన్ని మొత్తం మనం తగ్గిపోతామంట. మనం పక్కన వాళ్ళకి అంటించాము, ప్లస్ మన ఆరోగ్యం బాగుంటుంది. మనకి ఈ కాళ్ళు చేతులు వంకలు వాడము, కాళ్ళు చేతులు లేకుండా వాడము, మనం పారాలసిస్ రావడం, నడవలేకపోవడం, పని చేయలేకపోవడం, ఇవన్నీ ఆల్మోస్ట్ 100% క్యూర్ అయిపోతాయి. ఈ వ్యాధి గురించి భయపడాల్సిన పని లేదు. కాబట్టి మీకు డౌట్ వచ్చినప్పుడు, ఈ వ్యాధి ఉండొచ్చు అన్నప్పుడు వెంటనే మనకు ఒకవేళ వాళ్ళు తెలుసుకోకపోయినా మీరన్నా డాక్టర్ గారి దగ్గరనే నీరు ఎక్కడైనా పిఎస్సీ మెడిసిన్ ఆఫీసర్ అయినా కూడా వాళ్ళు చూసి మీకు మందులు ఇచ్చేస్తారు. కాబట్టి మనము చూసుకోవాలి, మన శరీర భాగాల్లో మార్పులు మనం చూసుకోవాలి. ఎప్పుడన్నా ఏదైనా వచ్చినప్పుడు మన అవగాహన చూసుకోవాలి. చేసుకొని మనం తేలితే ట్రీట్మెంట్ తీసుకుంటే 100% నయమయ్యే వ్యాధి ఇది. ఓకే మేడం, నిజంగా చాలా చక్కగా ఈ యొక్క లెప్రసీ గురించి, ఈ లెప్రసీ డే ఇంపార్టెన్స్ గురించి చాలా చక్కగా మా యాక్ట్ పేక్షలకి మీరు వివరించారు. ఈరోజు మా స్టూడియోకి వచ్చేసి మమ్మల్ని మా యాక్ట్ ప్రేక్షకులను అవేర్ చేసినందుకు ధన్యవాదాలు. ఇది ఈనాటి ఓల్డ్ లెప్రసీ డే ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగం శెట్టి, మురళీ మోహన్ రావు.
నెల్లూరు వస్త్ర వైభవాన్ని తెలుగు నేల నలుచెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, బీఆర్సీ సెంటర్, నెల్లూరు.